మనం ఇప్పుడు ఎల్బీనగర్లో ఉన్నాం. ఎల్బీనగర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మీ జగదీశ్వరి గారు దగ్గర ఉన్నాము. ఆవిడ ఖైరా ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి ఎంతోమందికి సేవలు చేశారు. రాజకీయాలు భ్రష్టపట్టుకొని ఇప్పుడు నేను రాజకీయాల్లోకి ఎంతో అవసరం అని చెప్పేసి ఆవిడ రాజకీయాల్లోకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆవిడ ప్రచార సరళి ఎలా ఉంది, ఇప్పుడు వరకు ఎన్ని డివిజన్లు ప్రచారం చేశారు అన్నది ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నమస్తే అండి. ముందుగా బతుకమ్మ టీవీ ఛానల్కి శుభాకాంక్షలు. అంటే బతుకమ్మ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఒక పసుపు బొట్టు సాంప్రదాయం అన్నీ కూడుకొని బతుకమ్మ అవుతుంది. సో అలానే బతుకమ్మ ఛానల్ దినదిన ప్రవర్తమానమై ఎంతో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మీ లక్ష్మీ జగదీశ్వరి ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బరిలోకి దిగడం జరిగింది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆల్ డివిజన్స్ నేను కవర్ చేయడం జరిగింది. నెల రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాను నేను. సో ప్రతి డివిజన్ను నేను కవర్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్ సమస్యలు కూడా నేను తెలుసుకోవడం జరిగిందండి. ప్రతి డివిజన్లో కూడా నిరుత్సాహమే కనిపిస్తుంది. అంటే వాళ్ళకి డ్రైనేజీ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, హౌసెస్ కానీ, వాష్రూమ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల గురించి కానీ ప్రతి విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యల వలయం లాగే ఉంది. ఇప్పటికిప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు లింగోజీగూడలోని ధర్మపురి కాలనీలో నేను పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ వాటరు నీళ్లు ఇట్లా కాలలోంచి వెళ్తున్నాయి. అది వర్షపు నీళ్లు కాదు, అట్లన్నీ మంచి నీళ్లు కాదు, డ్రైనేజ్ వాటర్. 365 రోజులు కూడా డ్రైనేజ్ వాటర్ అలా కాలల్లోంచి వెళ్తూనే ఉంటే మేము ఇక్కడున్న ఇల్లు అంటే షాప్స్ పెట్టుకున్నారు, చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇస్త్రాకులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ వాసన వల్ల మేము ఎవరైనా సంబంధం తీసుకొని వచ్చి పిల్లకి పెళ్లి చేయాలన్నా కష్టంగానే ఉంది. ఇక్కడ ఖాళీ చేసి వేరే ప్లేస్కి ఇల్లు తీసుకొని పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వచ్చి మేము ఇక్కడ జీవనోపాధి కడుతున్నాము. అయితే పెళ్ళైన తర్వాత అయినా మీ ఈ ఇంటికే అల్లుడు కూతురు రావాల్సి వస్తుంది. అట్లా చుట్టాలకు కూడా మేము దూరం అయిపోతున్నాము. మా చుట్టాలు కూడా మా దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ఇలాంటి బాధలు పడుతున్నాము. అంతేకాకుండా స్కిన్ అలర్జీలు వచ్చి స్కిన్ మొత్తం అంటే 30 ఇయర్స్ ఉన్న లేడీ 55-60 ఇయర్స్ లాగా స్కిన్ ముడతలు పడిపోయి ముసలిలాగా కనిపిస్తుంది. సో అట్లా కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంతేకాకుండా డెంగ్యూ ఫీవరు, దోమలు, గుర్రపు డెక్కలు అవన్నీ కూడా చెత్త పోసి ఇయర్ సంవత్సరం వరకు కూడా అంటే తీసిన ఏదైతే డ్రైనేజీ ఇసుక లాంటిది లోపల ఉంటుందో ఆ డ్రైనేజీ చెత్త అంతా కుప్పలాగా పక్కకు పోయడం జరిగింది. అది వేసి సంవత్సరం అయింది. ఈవెన్ నందనవనం వెళ్ళాను, నందనవనంలో కూడా సేమ్ డ్రైనేజీలు మొత్తం ఇట్లా ఉన్నాయి. అంటే బంగారు తెలంగాణ అన్నారు మన కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అవసరం లేదండి. స్వచ్ఛందంగా నీట్గా ప్రతి గల్లీలు కూడా నీట్గా ఉంచి నీట్గా ఉండి పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఒక మంచి పార్కు, ఆడుకోవడానికి లేదా ఇంటి ముందర ఆడుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. అంటే ఇంటి బయటకి రాలేరు, కట్టెన్ వేసుకొని డోర్లు వేసుకొని ఇంటి లోపల ఏదన్నా మా అంటే డియోడ్రెంట్స్ లాగా కొట్టుకొని అంటే ఆ స్మెల్ భరించలేక కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. నాకు నా దృష్టిలోకి వచ్చిన సమస్యలు ఇట్లా ఉన్నాయి. గత ప్రభుత్వాలని కూడా ఎవరు కూడా నమ్మేటట్టు లేరు. ఎందుకంటే కొత్తదనం కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కొత్త మనుషులు ఎవరైనా వస్తే మా బాధలు అర్థం చేసుకుంటారేమో కనీసం అన్న ఆలోచనలోనే ఉన్నారండి. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే మీరు గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి, మెయిన్గా ఏ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేశారు మేడం మీరు ఎక్కువగా? ఇప్పుడు మీరు లేడీగా ఉన్నారు కాబట్టి లేడీస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేడీస్కి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లేడీస్ చాలామంది చదువుకొని పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి లేదు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సరైన జాబులు లేవు. చదువుకున్నారు, చదువుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అత్తగారిని అంటే పుట్టింట్లోంచి అత్తగారింటికి వస్తారు. అంటే ప్లేస్మెంట్స్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడున్న ప్లేస్లోంచి వాళ్ళకి ఏదైనా జాబ్ కావాలి, జాబ్ కావాలంటే ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇంట్లో అత్తమామల వల్ల కానీ, భర్తల వల్ల కానీ, పిల్ల చిన్నపిల్లల వల్ల కానీ వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే వాళ్ళు చదువుకున్న దానికి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి జీవనోపాధి అనేది ముఖ్యంగా కావాలి. ఈ పొదుపు సంఘాల నుంచి లోన్స్ ఇస్తున్నామంటారు, అది ఏ రకంగా కూడా ఎవరికి వర్తించట్లేదని ఘోరంగా మాట్లాడుకుంటూ ఇచ్చిన లోన్కి డబల్ కట్టించుకుంటున్నారు. మధ్యవర్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇచ్చిన లోన్లోంచి మా కమిషన్ ఇంత మేము తీసుకొని ఆ కమిషన్ మిగుల్చుకొని వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకుకి మాత్రం సబ్సిడీ అని చెప్తున్నారు, కానీ మొత్తం లోన్ మాతో కట్టించుకుంటున్నారని సఫర్ అవుతున్నారు వాళ్ళందరూ. అయితే నా ముఖ్య అంటే ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ప్రతి స్త్రీ కూడా
ఇంట్లో ఉండకుండా వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళకంటూ గవర్నమెంట్ నుంచి ఒక స్పెషల్ జీవో తీసుకొని వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి అది చదువుకున్నా చదువుకోకపోయినా, చదువుకుంటే చదువుకి సంబంధించిన ఏదన్నా వాళ్ళకి సంబంధించిన జాబు లాగానో అది ప్రైవేట్ అయినా కావచ్చు వాళ్ళకి ఒక జీవనోపాధి చూపించాలి. చదువుకొని ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కొంతమంది, వాళ్ళకి కూడా ఇంట్లో ఏదైనా పని చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఈ రోజుల్లో ఉన్న రోజుల్లో భర్త ఒక్కడే సంపాదిస్తే ఆ వచ్చే 10,000 12,000 ఇంకే ఎంతైనా సమ ఎక్స్ అమౌంట్ ఎంతైనా కావచ్చు, ఆ అమౌంట్ అనేది ఇంట్లో భార్య పిల్లలకి ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాళ్ళు రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇప్పుడున్న సందర్భాల్లో కూడా నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగిపోయినాయి, ఈవెన్ పెట్రోల్తో సహా అన్ని రకాలుగా బాధలు పడుతున్నారు. సో ఇలా బాధలు పడే వాళ్ళకి దీనివల్లే అన్యాయాలు ఘోరాలు దొంగతనాలు జరుగుతుందంటే దీనివల్లే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన పని దొరికినా వాళ్ళకి సరైన ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళ దృష్టి మొత్తం పని చేయాలో వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళు మిగుల్చుకొని వాళ్ళు హ్యాపీగా ఉందాం ఫ్యామిలీ అని ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఇలాంటి భయంకరంగా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మెంటల్గా మనిషి డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే తప్పుదావ పడతాడు. అలా నేను కళ్ళతో ఇప్పుడు నేను చూసిన సందర్భాలన్నీ కూడా నాకు కనిపించాయి. ఎన్నో కాలనీస్కి వెళ్ళాను, ఈవెన్ లింగోజీ కూడా కాలనీలోనే అక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది దొంగలే ఇంట్లో రెంట్కుంటున్నారని చెప్పి అక్కడ పక్కన వాళ్ళే చెప్తున్నారు. మరి వాళ్ళని మీరు అడగలేదంటే వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడటం జరిగింది. అంటే నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని తెలియకుండా నార్మల్ పర్సన్గా నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం జరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అక్క మేము కూడా మంచిగా ఉండాలనే అనుకుంటున్నాం కానీ మాకేడ జీవనోపాధి చూపిస్తలేదు, మా క్యాస్ట్ పరంగా కావచ్చు ఇంకో పరంగా కావచ్చు మమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు మా దృష్టి ఎప్పుడైనా సైకాలజికల్గా పగ ప్రతీకారాల వైపే మళ్ళుతుంది. అట్లాంటప్పుడు మేము వాళ్ళని కొట్టి తీసుకోవాలనుకుంటున్నాం, మాకు మేము అడుగుతున్నాం పెట్టమని, పెట్టనంటురు, పెట్టనప్పుడు ఏమనిపిస్తుంది కొట్టాలనిపిస్తుంది గుంజుకోవాలనిపిస్తుంది. అట్లా చేసి మేము ఇట్లా తయారవాల్సి వస్తుంది. అంతే గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ సమస్యను అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. సమస్యను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు మార్పు వస్తుంది, జీవనోపాధి కల్పిస్తే ఖచ్చితంగా పని చేస్తారు, తను బాగుంటుంది, భార్య భర్తలు బాగుంటారు, వాళ్ళిద్దరితో పాటు ఎదిగి యువత చదువుకున్న యువత ఎన్నో రకాలుగా తప్పుదావులు బట్టి వాళ్ళు వేరే రకంగా ఇన్కమ్ ఈజీ ఇన్కమ్కి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాతావరణంలో పిల్లలు ఇంట్లో ఉండలేక ఇంట్లో పడే డిస్కషన్స్ చూసి బయటకు వెళ్ళిన తర్వాత ఈజీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. యువత కూడా పాడైపోతున్నారు. యువత ఈ మందు ఏదైతే మందు ఉందో మందును కూడా అందరు ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. గల్లీ గల్లీకి కూడా ఒక వైన్ షాప్ పెట్టేశారు. ఒక నేను నిన్న మొన్న చూసిన పాదయాత్రలో ఇంటికి ఆనుకొని గోడకు ఆనుకొని వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చారు. అంటే వెనకాల ఇల్లు ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఈ తాగే వాళ్ళు రాత్రి 12 గంటల దాకా ఉండి వాళ్ళు సఫర్ అవుతున్నామని చెప్తున్నారు. అయితే ఇట్లా పర్మిషన్స్ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్దే, మళ్ళీ ఫైన్ వేసే బాధ్యత తాగి డ్రైవింగ్ చేశాడని ఫైన్ వేసే బాధ్యత గవర్నమెంట్దే. ఒక టైం లిమిట్ పెట్టండి, ఒక లేకపోతే దీనివల్ల ఇన్కమ్ వస్తుందని గవర్నమెంట్ అంటుంది. మీరు అంటే పెట్టేది మీరే కొట్టేది మీరే, ఎందుకంటే ఇన్కమ్ అనేది మీకు కావాలి, 10 రూపాయలు ఇన్కమ్ చూపించాలి, మళ్ళీ అట్లనే ట్యాక్స్లు వేస్తారు. వీటి వల్ల ఇలాంటి దారుణాల నుంచి కూడా విముక్తి కలగాలి ప్రజలకి. మేడం, మీరు మేనిఫెస్టోల్లో మెయిన్గా మహిళ ఆత్మగౌరవం రక్షిస్తామని పెట్టారు కదా, దాని గురించి అసలు ఏంటి? ఇప్పటి వరకు గవర్నమెంట్ మహిళలకి రక్షణ అనేది కల్పించలేదంటారా? మహిళలకి గవర్నమెంట్ రక్షణ కల్పించలేదండి. నిర్భయ చట్టం, ఆ చట్టం, ఈ చట్టం అంటుంది. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, 4 సంవత్సరాల ముందు ఉన్న మహిళలు అంటే సెక్షన్స్ కానీ ప్రభుత్వం అంటే మన డిపార్ట్మెంట్కి కానీ ఈ 4 సంవత్సరాల్లో జరిగిన అత్యాచారాలు తీసుకోండి, రోడ్డు మీదకి వచ్చి నరుక్కోవడం అంటే ఇదంటే ఎలా వస్తుంది, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏం జరుగుతుంది, ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి అలాంటి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు, ఏమంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, వస్తే తీసుకెళ్తారు, వేస్తే కేసు ఫైల్ చేస్తారు. షీటీమ్స్ వాళ్ళైనా సేమని చేస్తారు, తీసుకెళ్తే కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ కదా, మళ్ళీ తర్వాత బెయిల్ ఇచ్చేస్తారు. బెయిల్ ఇచ్చాక బయటకు వచ్చిన తర్వాత కేసు రన్ అయ్యి శిక్ష పడ్డప్పుడు విషయం కదా, అప్పటిదాకా నేను ఫ్రీనే, అలాంటి మనసుతో మెంటాలిటీగా వచ్చేసింది. అయితే నేను స్త్రీలకు ఏం చెప్తున్నా అంటే ఎవరి మీద నీ డిపెండ్ కావద్దు, మీ ఆత్మధైర్యం మీ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెలే మీకు ముఖ్యం, మీరే ఎదుర్కోండి, మీ సమస్యను మీరే చూసుకోండి. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు బయటకు వచ్చేసినా మళ్ళీ మీకు సమస్యనే, క్షణక్షణం మీరు భయంతోనే ఉండాలి కదా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి మీరే అంటే మీ గౌరవం, మీ ఆత్మగౌరవం మీరే సంపాదించుకోవాలి. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే 2014లో లేడీస్ క్యాబినెట్లో ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు, దాని మీద మీ అభిప్రాయం?
దాని మీద అభిప్రాయం ఏంటో ఉండదు. గౌరవం ఎట్లా ఏమాత్రం గౌరవం ఇస్తుంది టీఆర్ఎస్ అనేది తెలుస్తుంది కదండి. కేసీఆర్ గారు చెప్పారు, అంటే దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, ఇవి అవి ఎన్ని హామీలు ఇవ్వాలి, అన్ని హామీలు ఇచ్చారు. దాంట్లో లేడీస్ కూడా ప్రతి ఒక్కరికి ఇది చేస్తా అది చేస్తా అన్నారు. అసలు లేడీస్ అనేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు మహిళల్లో ప్రతి ఒక్కళ్ళు తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు నేనున్నానండి, నేను నార్మల్గా సోషల్ వర్కర్గా ఉండేదాన్ని. నాకు జరిగిన అన్యాయంగాని నాకు జరిగిన బాధలకి ఈరోజు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను అంటే ఇది ఎదురుబాటే, ఎదురు తిరగడమే నేను. కుటుంబ పాలన ఎన్ని రోజులు అంటే వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఆయన, ఆయన పిల్లలు, ఆయన మేనల్లుళ్ళు, ఆయన కొడుకులు వాళ్ళే ఉంటే మా ఇంతమంది ఉన్నారు కదా. ఎమ్మెల్యేగా గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే టీఆర్ఎస్లో జాయిన్ అవ్వరండి? జాయిన్ అవ్వనండి, 100% జాయిన్ కాను. ఇండిపెండెంట్గానే ఉంటారు? కంటిన్యూగానే ఉంటాను. నాకు ఎంత పరిధులు ఉంటే అంతవరకే నేను సేవ చేస్తాను, నా చేతిలో ఉన్నంత సేవే చేస్తాను. నేను ఇలానే ఉంటాను, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను. ఈ లేడీస్ సఫర్ అయ్యే వాళ్ళని ఎంతోమందిని నేను చూశాను కూడా. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ బడా నాయకులు ఉన్నారు, సుధీర్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నుంచి, లాస్ట్ టైం కూటమి నుంచి ఆర్ కృష్ణయ్య బీసీ సంఘ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన ఎలా చేశారు, మీ నియోజకవర్గం పరిపాలన ఎలా ఉంది? ఆయన ఇప్పుడు సుధీర్ రెడ్డి పరిపాలన, అంతకుముందు 2009 ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు మెయిన్గా? ఇక్కడ ఇక్కడ ఎల్బీనగర్ అనేది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మెయిన్ ఎల్బీనగర్. ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, లేడీస్ విషయం కావచ్చు, ఇక డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, విద్యుత్ కూడా మీరు 10 రోజులకు డివిజన్లో మీటింగ్ పెడతామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, దాని గురించి కూడా కొంచెం. ఇప్పుడు ఏ ఒక్క అంటే టీఆర్ఎస్ పార్టీ పరంగానే తప్పితే ఏ ఒక్కరిని వ్యక్తి పరంగా నేను ఎవరిని కూడా మాట్లాడలేను. అంటే పార్టీస్ పరంగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక విఫలమైందనేసి ప్రతి ఒక్కరికైతే తెలుసు, ప్రతి ప్రజలు చూస్తూనే ఉన్నారు ఆ విషయాన్ని. స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు, ఆ నిస్సహాయ స్థితిని అందరూ చూపిస్తూనే ఉన్నారు. ఇంకా మిగతా పార్టీలు అంటారు, వచ్చిన పార్టీలు అందరూ వాళ్ళు చేసే గడిచిన పార్టీల గురించి నేను మాట్లాడలేను. ఇప్పుడు ఏ పార్టీలు అయితే నడుస్తుందో ఇప్పటిదాకా, ఇప్పుడు ఈ 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలే మనకు ముఖ్యం. ఇంతకు ముందు ఎవరున్నారనేది ముఖ్యం. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అయితే విఫలం అయిపోయారండి, 100% అంటే డౌట్ లేదు. ఈ తర్వాత నేను వస్తే, నేను ఎమ్మెల్యేగా ఈ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలోంచి నేను ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా వస్తే ఎల్బీనగర్ బంగారు ఎల్బీనగర్ని అయితే 100% చేస్తాను. ఇప్పటిదాకా ఏదైతే ఇక్కడ ఫ్లైఓవర్ కట్టగానే ఫ్లైఓవర్ చూడడానికి అందంగా పైన పటారం లాన్లటారం చూడడానికి మంచిగా ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ని చూసి అయితే ఎవరైతే రారు కదండి. ఫ్లైఓవర్ లోపల గల్లీల్లోకి వెళ్ళాలి, కాలనీలోకి వెళ్ళాలి, కాలనీలోకి వెళ్ళి గుడిసెల్లో ఉన్న వాళ్ళ సమస్యలు చూడండి. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చామన్నారు, అప్లై చేసామన్నారు, వాళ్ళు గోడ వెళ్ళిపించుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు, అక్క ఆ క్షణం వస్తారు రాగానే ఒక ఫోటో దిగుతారు, షాల్ కప్పించుకుంటారు. ఈ మీకు గుడిసెలు వాళ్ళకి మీకు డబుల్ బెడ్రూమ్స్ మేము అప్లై చేసేసినాం వచ్చేసినట్టే అన్నారు. ఆ పేపర్స్ అన్నీ కూడా నాకు జిరాక్స్లు ఇచ్చిర్రు వాళ్ళు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ కూడా. ఎవరికి డబుల్ బెడ్రూమ్స్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డులు కూడా కారణం లేకుండా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళవి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయడానికి సరే ఏదైనా ఒక రీజన్ ఉండొచ్చు. గుడిసెల్లో వాళ్ళ రేషన్ కార్డులు కూడా క్యాన్సిల్ అయిపోయి, ఓటర్ ఐడీలు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంటి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను. ఇంకోటి డ్రైనేజీ, ఎవరైతే ఇప్పుడు మహిళలు ఉన్నారో డ్రైనేజీ వాటర్ ఇవన్నీ కలిసిపోతే రోజు వాటర్ వస్తే వాళ్ళు నీళ్ళు పట్టుకొని వెళ్ళాల్సిన ఆ వాటర్ మంచినీళ్ళల్లో కూడా కలిసిపోతున్నాయంట ఈ డ్రైనేజీ. అట్లాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను. నేను ఇప్పుడు చూసుకుంటే మహాకూటమి అనేది ఒకటి స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ ఎల్బీనగర్ డివిజన్లో చూసుకుంటే సమైక్య ఆంధ్ర ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మహాకూటమిలో టీడీపీ ఓటింగ్ కావచ్చు, కాంగ్రెస్ ఓటింగ్ కావచ్చు, మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టీడీపీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఒకసారి యుద్ధంలో దిగినాక ఎలా ఉన్నా తప్పదు. ఎవరు వెనక్కి పోలేరు, ఎవరు వెనకడిగేసి ఎవరైతే ఇలా ఉందని చెప్పుకోలేరు కదా. ఎవరి శైలి వాళ్ళకే ఉందండి, ముందడిగేస్తూనే ఉన్నారు. ప్రాబ్లమ్స్ అడ్రస్ చేశారు మేడం మెయిన్గా ఇక్కడ చూసుకుంటే? అంటే ఏ రకంగా అంటారు, నా విషయం అంటున్నారా పబ్లిక్ విషయం అంటారు? పబ్లిక్ విషయం. పబ్లిక్ విషయం ఇప్పటిదాకా అన్నీ చెప్పాను కదండి. ప్రతి ఒక్క విషయంలో కూడా అందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళ ఓటుని ఈసారి ఆలోచించి ఓటు వేయడానికి అందంగా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, ఈ 20 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి తేడాలు కనిపిస్తున్నాయి అందరికి. 20 సంవత్సరాల క్రితం ఉన్నట్టు 15 సంవత్సరాల ముందు లేరు, 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల ముందు లేరు. ఇప్పుడు 10 సంవత్సరాల ముందు ఉన్నప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు
సో ఇప్పుడు అట్లా ఇంకా టెక్నాలజీ పెరిగింది. సో 100% ఓట్ వేసేటప్పుడు కూడా ఇంకొక విషయం, ఇంకొక చిన్న సజెషన్ నేను ఈ ఛానల్ ద్వారా ఇస్తాను. ఎవరైనా సరే మీకు డబ్బులు ఇచ్చి ఓట్ వేయమంటే దయచేసి మీ ఓటుని అమ్ముకోకండి. ఎందుకంటే మీరు తీసుకున్న 1000 రూపాయలు 500 మీ జీవితం 5 సంవత్సరాలు వాళ్ళకి తాకట్టు పెట్టినట్టే. 100% డబ్బుకు అమ్ముడుపోకండి. ఇంకోటి, ప్రజలు కూడా చాలామంది కూడా యూత్ పిల్లల్ని నేను చూస్తున్నారు. యూత్ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకుముందు అంటే టీవీ దగ్గర కూర్చొనే ప్రతి న్యూస్ చూడాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోన్లలో కూడా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఫోన్ చేతిలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ ఫోన్ వల్ల కూడా ప్రతి పిల్లలకి కూడా ఏం జరుగుతుంది అని తెలుస్తుంది, ఏం జరగబోతుంది అని తెలుస్తుంది, మనం ఏం చెయ్యాలి అని కూడా ఆలోచిస్తున్నారు. 100% పిల్లలు కూడా కొత్తదనాన్నే కోరుకుంటున్నారు, కొత్త వాళ్ళనే కోరుకుంటారు. అది నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, 100% కొత్త వాళ్ళని అయితే కోరుకుంటున్నారండి. ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా మేడం, మీకు ఏమన్నా ప్రెజర్స్ అనేవి వచ్చినాయి రాజకీయ నాయకుల నుంచి తప్పుకోమని కానీ అలాంటివి ఏమన్నా వస్తాయి కదండి? ఆబ్జెక్ట్లీ 100% వచ్చాయి. సో అట్లాంటి వాళ్ళకు ఇంకొకసారి ఒకవేళ ఇచ్చే ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఒకసారి గుర్తుపెట్టుకోండి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దు అట్లని చెప్పేసి పిల్లిని 4 గోడల మధ్యలో వేసి కొట్టినంత మాత్రాన 4 రోజుల తర్వాత అదే పూల అయితే తర్వాత మీకే నష్టం కలుగుతుంది. ఎవరు ఎలాంటి ప్రెజర్స్ తీసుకొచ్చినా కూడా నేను వెనక్కి వేసేది లేదు, వెనక్కి పోయేది లేదు. ఖైరా ఫౌండేషన్ గురించి చెప్పండి మేడం, సోషల్ సర్వీస్ అనేది ఎలా చేశారు, అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది అనేది? నేను ఒక 18 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్లో ఉన్నానండి, సాంభవి మహిళా సంఘం నుంచి. ఆ తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో కూడా నేను పనిచేయడం జరిగింది. తర్వాత హ్యూమన్ రైట్స్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ దాకా హ్యూమన్ రైట్స్లో ఉన్నాను. ఆ తర్వాత ఒక 3 ఇయర్స్ అయింది నేను ఖైరా ఫౌండేషన్ పెట్టి. మా నాన్నగారు చనిపోవడం జరిగింది, ఆయన పేరు మీదే ఆయన కోసమే నేను ఖైరా ఫౌండేషన్ పెట్టాను. ఆయనకి సోషల్ సర్వీస్ అట్లా అంటే ఇష్టం, కానీ తన గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల ఇవన్నీ తీర్చుకోలేకపోయారు. సో తనను ప్రమోట్ చేసుకుని తన కోసం నేను ఖైరా ఫౌండేషన్ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి యాక్టివిటీ చేస్తామండి, అంటే డెఫ్ అండ్ డంబ్ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను నేను. అంతేకాకుండా ముసలి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం మంత్లీ అట్లా చేస్తాం మేము. పండగలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మాకు తోచినంత మా స్తోమత కొద్దీ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ వచ్చినప్పుడు బట్టలు పంచడం కానీ రైస్ ఇవ్వడం కానీ మొన్న నీళ్ళల్లో మునిగిపెరికెళ్ళ వాళ్ళకి కూడా మేము అన్నీ పంపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చేస్తామండి. అంతేకాకుండా ఖైరా ఫౌండేషన్ నుంచి 2 గిన్నీస్ రికార్డులు కూడా చేసినాం, బోనం తెలంగాణ ప్రాణం అండ్ లార్జెస్ట్ లవ్ అని ఈ 2 గిన్నీస్ రికార్డులు చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీమతి తెలంగాణ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం మేము, ఇంకా 3 ప్లేసెస్లో ఆడిషన్స్ ఉన్నాయి, ఫైనల్స్ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉన్నాయి. ఇది లక్ష్మి గారు చెప్తున్నది, నన్ను గెలిపిస్తే నేను L.B.Nagar బంగారు తెలంగాణగా చేస్తానని చెప్తున్నారు. ఓటేసే ముందర ఒకసారి ఆలోచించండి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి అని ఓటర్లకి విన్నపం చేస్తున్నారు. సార్, ప్రచారం అది మేడంది ఎలా జరుగుతుంది? మీరు ముఖ్య అనుచరులుగా ఉన్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని డివిజన్లు ప్రచారం చేశారు, ఏంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి? నమస్తే అండి, నా పేరు చెరుకు రామకృష్ణ గౌడ్. మేము దాదాపు 7 డివిజన్ 8 డివిజన్స్ కూడా అయిపోయినాయి పూర్తిగా, అంటే ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాం అన్నిటికీ. ఎక్కడ వెళ్ళినా ప్రజల స్పందన చాలా ఉంది, ఎందుకంటే మేడం లేడీగా ఉంది, ఇంతవరకు లేడీ ఎవరు L.B.Nagar కాన్ఫరెన్స్లో చేయలేదు, కనుక మంచి స్పందన ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని ఏరియాలలో తిరిగే కొద్దీ అసలు ఏం జరుగుతున్న విషయం కూడా తెలిసింది, ఎందుకంటే ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరు కూడా తెలియదు, చాలా కాలనీల్లో ఎమ్మెల్యే కూడా ఎవరో తెలియదు మాకు అనేది చాలా వరకు పబ్లిక్లో టాక్ ఉంది. కార్పొరేటర్లు కూడా ఎప్పుడో నామిక వస్తుంది, మెయిన్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడక్కడ వస్తున్నారు తప్ప మాకు ఎలాంటి వచ్చి ఏం జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని ఏ రోజు కూడా అడిగి తెలుసుకోలేదు వాళ్ళు ఎవరు. మెయిన్ మీరు స్లమ్ ఏరియాల మీద ఫోకస్ చేశారు. అవునండి, అక్కడ పోయిన మొత్తము ఈ L.B.Nagar కాన్స్టిట్యూన్సీలో సర్వనగర్ కానీ లింగోజిగూడ కానీ మరియు ఈ రీసెంట్ ఈరోజు వెయ్యింది ధనపురి కాలనీ కానీ మొత్తం డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. వర్షం కొడితే అసలు అక్కడికి నడవలేని పరిస్థితి, అది ఇప్పటి నుంచి కాదు దాదాపుగా 20 ఇయర్స్ నుంచి ఉంది. ఎవరు వచ్చినా తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు తెలంగాణ సర్కార్ వచ్చింది, ఎవరు వచ్చినా ఇంతవరకు ఆ సమస్యను అసలు పరిష్కారమే చేయలేదు. ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్తున్నారు తప్ప ఒక్క పరిష్కారాన్ని కూడా నోచుకోలేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కార్పొరేటర్ పేరు అడిగితే చెప్పలేకపోతున్నారు ప్రజలు, ఎంత అన్యాయం అండి! ఇదేనా తెలంగాణ మనం సాధించుకుంది? ఇదేనా మన విద్యార్థులు తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నది తెలంగాణ? తెలంగాణ మేము తెచ్చా మేము తెచ్చా ప్రతి వాళ్ళు చెప్తున్నారు తప్ప తెలంగాణకు ఏం పరిష్కారం జరిగింది, వచ్చినాక ఎలాంటి సమస్యలు పరిష్కారం అయినాయి, మేము వచ్చినాక ఈ సమస్య పరిష్కారం చేశాము అని చెప్పడం ఎక్కడ జరగట్లేదు. మేము తెలంగాణ తెచ్చినాం, మేము ఇచ్చినాం, మేము సపోర్ట్ చేసామని ఒకరు తప్ప తెలంగాణకు ప్రతి గల్లీలో బంగారు తెలంగాణ అన్నారు.
అసలు బంగారు తెలంగాణ అంటే ఏందండి? ఏ కాలనీలో సరిగా రోడ్లు లేవు, ఇప్పటికీ డ్రైనేజ్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది, దోమలతో డెంగ్యూ వ్యాధి వచ్చి పిల్లలు ఇప్పటికీ హాస్పిటల్లో తిరుగుతున్నారు. ఇదేనా అండి బంగారు తెలంగాణ అంటే? ప్రజలు కూడా ఏమంటున్నారు, విసిగిపోయారు. ఇక మేము ఓటు వేయడం కూడా దండుగా, స్వతంత్ర అభ్యర్థులు మీరు వచ్చారు కదండి, కంపల్సరీ వేస్తాము. మాకు మాకు డబ్బులు వద్దు, మందు వద్దు, ఏదొద్దు, మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్గా ఇమీడియట్గా మేడం ఎమ్మెల్యేగా గెలిస్తే ఫస్ట్ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకి ఏ పని చేస్తే ఎక్కువ మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ డ్రైనేజ్ సమస్య అండి. డ్రైనేజ్ సమస్య, రోడ్లు, స్కూళ్ళల్లో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా విచ్చల విడిగా అసలు టాయిలెట్స్ లేవు, ఏమి లేవు, లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ సమస్య అయిపోగానే స్కూళ్ళు, చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో లేడీస్ ఉన్నారు, లైన్ కట్టి స్కూళ్ళకి లోపలికి వెళ్తున్నారు. అది నాగోల్లో కూడా జరుగుతుంది. నాగోల్లో ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఇంత పెద్ద ఏరియా నాగోళ్ళు, అట్లాంటి స్కూల్ కూడా ఇంత పెద్ద స్కూలు, అట్లాంటి స్కూళ్ళల్లో డ్రైనేజ్ల ఇది బాత్రూంలకు కనీసం డోర్లు లేవు. ఇప్పటికీ ఈ రోజు కూడా డోర్లు లేవు. సమైక్యాంధ్ర ఓటర్ల గురించి మీరేం చెప్పాలనుకున్నాడు? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని కాదండి, అందరూ కలిసి పనిచేస్తున్నారు, కలిసి అందరూ అన్నదమ్ముల దగ్గర కలిసి ఉన్నారు. దానికి ఎలాంటి సమస్య లేదు. వాళ్ళతోటి మనకు, మనతోటి వాళ్ళకు, అందరూ ఏమంటున్నారు, అభివృద్ధి కావాలి, మేము ఉన్న ఏరియా అభివృద్ధి కావాలి, మేము ఉన్న కాలనీ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇంకేవేనండి ప్రాబ్లమ్స్? ఇంకేమన్నా మెయిన్గా ఏమన్నా ఇప్పుడు ఎమ్మెల్యే అసలు మెయిన్గా పట్టించుకోవట్లేదంటారా? ఇక్కడ ఉన్న ఆర్ కృష్ణ కావచ్చు, లేదా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అసలు ఆర్ కృష్ణ పేరు అంటే ఎవరికి తెలియనే తెలియదు. ఆర్ కృష్ణ అంటే ఎవరని అడుగుతున్నారు? ఇంతవరకు ఒక్కరోజు కూడా ఎలక్షన్ల అప్పుడు కూడా అది కూడా మా కాలనీ ఉన్న లీడర్స్ ఆర్ కృష్ణ పేరు చెప్పారు తప్ప ఆర్ కృష్ణ అనే వ్యక్తి ఇక్కడికి ఎప్పుడు రాలేదు. ఇంతవరకు ఆర్ కృష్ణ టీవీలల్లో పేపర్లో చెప్తుంటే విన్నామే తప్ప మా సమస్య కోసం అని కానీ, మాకు ఎట్సాలు ఓటేసిరు, ఇంతకుముందు ఏమి గెలిపించిర్రు, ఇల్లు ఒక సీటు మీద కూర్చోబెట్టారు, మేము ఏం చేస్తున్నాము, మాకేం సమస్య ఉంది కూడా ఎప్పుడు చూడలేదు ఆర్ కృష్ణ గారు. అసలు ఆర్ కృష్ణ గారు అంటేనే జనాలు తిట్టే కాడికి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలనీ వయ్యి కూడా ఒక సమస్య పరిష్కారం చేయలేదు ఇప్పటి వరకు. మేడం గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారండి ఎక్కువ? మేడం ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్లో ఉందండి. ఎలాంటి సమస్యకైనా ముందున్నది. హ్యూమన్ రైట్స్లో కూడా తను పనిచేస్తున్నది, ఇప్పటికీ హ్యూమన్ రైట్స్లో ఉన్నది. ఎన్నో సోషల్ సర్వీస్ చేశాము, వితిన్ ఎక్కడ కూడా 1 రూపీ డొనేషన్ తీసుకోలేదు. 1 రూపీ కూడా ఎక్కడైనా డొనేషన్ తీసుకోకుండా ఇన్ని రోజులు మేము సర్వీస్ చేశాము. మేడం ఏమడి ఉండి కూడా మేము కూడా ఆ సర్వీస్కు అలవాటు పడి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే మాకు హ్యూమన్ రైట్స్ తరఫున కానీ మేడం తరఫుగా ఏమైనా వచ్చినా కానీ ఈ ఆఫీస్కు కంపల్సరీ హెల్ప్ చేయడం జరుగుతుంది. మా కోరికల్లో ఒకటే, డబ్బు. మేడం కూడా ఒక మామూలు సాధారణ వ్యక్తి, ఎందుకంటే ఎవరైనా కలవడానికి కూడా ఇప్పటికి కూడా ఒక హ్యూమన్ రైట్స్లో ఉండి ఓ మంచి పొజిషన్లో ఉన్నా కానీ ఎవరు వచ్చినా ఆకట్టుకొని సమస్య ఏంది తెలుసుకొని కంపల్సరీ చేతన అయితే చేస్తానని చెప్పి, లేకపోతే పలాని వాళ్ళని కలవాలమ్మా ఈ సమస్య కోసం అని సజెషన్ ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే గెలిచినాక ఎమ్మెల్యే అయినాక ఇంట్లోకి పోవాలంటే ఎంతో కష్టంగా ఉంది. ఎవరికైనా మనం చాలామందిని చూస్తున్నాం, అది మీకు కూడా తెలుసు. అట్లాంటిది లేకుండా మేము ఏం చేస్తున్నామంటే ప్రజల వద్దనకు పాలన, అలా చాలామంది చెప్పారు, అయినా కానీ ఇది నిజంగా మేము చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ సమస్య ఉన్నా 10 డేస్కు మా మేనిఫెస్టోలో కూడా చెప్పాము, 10 రోజులకు ఒకసారి ఒక ఏరియాకు ఒక మీటింగ్ పెట్టి అక్కడ సమస్య ఏంది ఆ కాలనీ పెద్దల్ని పిలిచి వాళ్ళు మనకు పార్టీకి సంబంధించిన వాళ్ళ కాదని లేకుండా అన్ని మతాలు కులాల వాళ్ళు కలిసి పరిష్కారం చేసుకోవడానికి 10 డేస్కు ఒకసారి అక్కడ ప్రోగ్రామ్ పెట్టి అసలు ఏం సమస్య ఉన్నాయి తెలుసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని తెలుసుకుంటున్నాం. ఎల్బీ నగర్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? ఎల్బీ నగర్ ప్రజలకు నమస్కారం అండి. ఓటేసే ప్రతి ఒక్కరికి, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు నమస్కారం చేసి చెప్తున్నాను. ఈసారి మీరు కంపల్సరిగా ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటేసి, ఎందుకంటే 20-30 ఏళ్ళ నుంచి, అంటే నా ఏజ్ని బట్టి చెప్తున్నాను, 20-30 ఏళ్ళ నుంచి మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాము. వాళ్ళు వస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం, రోడ్లు అంటున్నారు, డ్రైనేజీలు అంటుందంటారు, ఏ పరిష్కారానికి ఇంతవరకు నోచుకోలే. మీ ఆత్మసాక్షిగా చెప్తూ ఓటేయండి ఈసారి, ఒక లక్ష్మీ జగదీశ్వర్ గారికి స్వతంత్ర అభ్యర్థికి ఓటేసి గెలిపించి మన సమస్యల అన్నిటికీ పరిష్కారానికి లక్ష్మీ జగదీశ్వర్ గారు మార్గం చూపిస్తారు, ఆ సమస్యలు పరిష్కరిస్తారని నా వంతు మాటగా నేను తెలియజేస్తున్నాను. లక్ష్మీ జగదీశ్వర్ గారికి ముఖ్య అనుచరుడు రామకృష్ణ గౌడ్ గారు చెబుతుంది, ఎల్బీ నగర్ ప్రజల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించాలని అందరికీ విన్నపం చేస్తున్నారు.